మొన్న మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పామో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద తిరిగి విచారణ చేస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పామో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు సిట్నీ గతంలో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే గతంలో పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ మేం కానీ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చెప్పాం. దాని ప్రకారం ప్రభుత్వం సిట్ నియమించింది. అనేక మంది ప్రశ్నించారు, గతంలో సిట్టు రిపోర్ట్ ఉంది కదా, మళ్ళీ మీరు సిట్టు వేసి మళ్ళీ ఏమి మళ్ళీ మీరు సాధిస్తారనేటువంటిది చాలా మంది ప్రశ్నించారు. గతంలో ఏదైతే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సిట్ రిపోర్ట్ని కేబినెట్ ముందు పెట్టి ఆమోదించామని చెప్పి ఏదైతే చెప్పారో, మరి గౌరవ శాసనసభ్యులు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు రాసినటువంటి లేఖ ఇది. ఇది మొన్న ఆగస్టు నెలలో ఆగస్టు 29వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారికి రాసినటువంటి లేఖ ఇది. ఈ రాసినటువంటి లేఖలో ఏం రాశారో ఒకసారి మీరు అందరూ చదువుంటారు, మీ అందరు కూడా గుర్తు, మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ప్రభుత్వంలో నియమించినటువంటి సిట్ బృందం, దాని దర్యాప్తు మీకు తెలిసిందే, సిట్ ఏర్పాటుకు మా ప్రభుత్వంలో సీనియర్ కేబినెట్ మినిస్టర్ హోదాలో నేను స్వయంగా దర్యాప్తు కోరుతూ చొరవ తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రికి లేఖ రాసిన దర్యాప్తు సంఘం ఏర్పాటు చేయడం అనేది కారణాలు ఏమంటే ఆ నివేదిక బహిర్గతం కాలేదు. ఆ పాత కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గారు రాసినటువంటి లేఖ ఇది. ఆ నివేదిక బహిర్గతం కాలేదని చెప్పి కేబినెట్ లో ఆమోదించినటువంటి కేబినెట్ మంత్రి గారు రాసినటువంటి లేఖ ఇది. మరి ఆ పాత రిపోర్ట్ కానీ ఈరోజు అడుగుతున్నటువంటి వ్యక్తులకు కానీ ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాలకు కానీ ఏం రకమైనటువంటి హక్కు ఉంది దీని మీద? ఆ కేబినెట్ ఉన్నటువంటి మంత్రే ఆ సిట్ రిపోర్ట్ మాకు బహిర్గతం చేయలేదని చెప్పి చెప్తా ఉంటే ఇంకా ఆ రిపోర్ట్ని తీసి రిపోర్ట్ని బయట పెట్టి మేము దాన్ని పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఈరోజు స్వయంగా గతంలో సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, ఆ రోజు ఆయన కూడా సిట్కి తీసుకుని వచ్చి ఒక కంప్లైంట్ ని లాంచ్ చేశారు, మీ అందరికి తెలుసు. మళ్ళీ స్వాగతిస్తా ఉన్నాం మా అయ్యన్న పాత్రుడు గారిని. ఈరోజు మాజీ మంత్రిగా మీకు ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా మేము సిట్ నియమించాం, 3 నెలల కాలపరిమితిని పెట్టాం. ఈ 3 నెలల కాలంలో విశాఖపట్నం సిట్ ఇక్కడ స్టేషన్ అయ్యే ఆ కార్యక్రమాన్ని అంతటిని చేస్తుంది కాబట్టి ప్రజల తాలూకు ఆర్జీలు కూడా తీసుకోవడానికి ఆ జీవోలో పొందుపరిచాం కాబట్టి మేము గౌరవ మాజీ మంత్రి గారు అయిన పాత్ర గారిని మళ్ళీ తీసుకుని వచ్చి రిపోర్ట్ ఏదైతే కంప్లైంట్ ఇమ్మని కోరుతా ఉన్నాం. మీకు సరైనటువంటి న్యాయం జరగాలనుకుంటే, మీకు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాంతంలో భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలన్నటువంటి తాపత్రయం మీకుంటే దయచేసి మళ్ళీ మీ తాలూకా కంప్లైంట్ తీసుకొని రండి. మీ సహచార మంత్రి మీదే కదా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ రోజు మీరు కొన్ని సందర్భాల్లో మంత్రిగా పనిచేసినప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో ఈ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా హస్తం, మా స్థానిక ఉన్నటువంటి కేబినెట్ మంత్రుల తాలూకా సహసజల తాలూకా హస్తం ఉందని చెప్పి మీరు అనేక సందర్భాల్లో చెప్పారే, ధైర్యంగా ఈరోజు వచ్చి కంప్లైంట్లు ఇవ్వండి. మీరు మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి మీ సమీక్షా సమావేశాలు మీరు ఎక్కడ పడుకున్నారో అక్కడే బస్సు తీసుకుని వచ్చి ఆ ప్రాంగణంలో బస్సులో పెట్టి బస్సులో పడుకున్నారు. అసలు ఆ ప్రాంగణం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ ఏదైతే ఉందో అది కూడా ఒక అవినీతి అక్రమ కట్టడం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ అవినీతి అక్రమం కట్టడం అది దస్పల్లా భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఆ భూమి కూడా ఉంది, అది అక్రమంగా కట్టినటువంటి బిల్డింగు. దస్పల్లా భూములకు సంబంధించినటువంటి రాబందులు ఏవైతే ఉన్నాయో వారితో కలిసి కుమ్మక్కై వారికి మేలు చేయడం కోసం మీరు తీసుకున్నటువంటి బహుమానం అదే అన్నటువంటిది అందరికి తెలిసినటువంటి సత్యం. అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశాం, దాని మీద నివేదికలు ఇచ్చాం, దాని మీద కంప్లైంట్లు గతంలో పెట్టాం. ఈరోజు మళ్ళీ దాని మీద సిట్లో విచారణ కూడా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సహజంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మళ్ళీ ఆ కంప్లైంట్ కూడా సిట్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఈరోజు ఇన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేసి ఆ రోజు మొదటి నుంచి చెప్పాం, విశాఖపట్నంలో జరిగినటువంటి భూ కుంభకోణాల్లో ప్రధానమైనటువంటి ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు
ఆయన కొడుకు నారా లోకేష్ ప్రధానమైనటువంటి పాత్ర ఉందనేటువంటిది అనేక సందర్భాల్లో కూడా మేము ఆరోపణ చేశాం, దాన్ని ప్రజల ముందు పెట్టాం. పాపం వాళ్ళ అబ్బాయికి మొన్న కూడా ఏదో సందర్భంలో మాట్లాడుతూ చూసాం, మాట్లాడడం రావట్లేదు. మాట్లాడడం రాదు కానీ మోటలు సర్దడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. విశాఖపట్నంలో దొరికిందంతా దోచుకొని, రాష్ట్రంలో దొరికిందంతా దోచుకొని, పీపీఎల్ పేరిట, కాంట్రాక్టుల పేరిట, భూముల పేరిట ఏ రకంగా పంచభూతాల్ని ఈరోజు అవినీతితో అక్రమార్జనలు చేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు ఇస్కాం వేసుకున్నారు. పీపీఎల్ దాంట్లో వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఈరోజు ల్యాండ్ స్కామ్ పేరిట వేలాది కోట్ల రూపాయలు భూములు ఆర్జించేటువంటి కార్యక్రమాలు చేశారు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టుల్ని కావలసినటువంటి వ్యక్తులకి దారాదం చేసి ఈరోజు దాంట్లో డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం చేసుకున్నారు. ఇన్ని రకాలుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పారదర్శకంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కార్యక్రమాన్ని చెయ్యాలని చెప్పి ఈరోజు రివర్స్ టెండరింగ్ పేరిట, పీపీఎల్ రద్దు పేరిట అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో డబ్బుల్ని ఆదా చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ అవినీతి అనేటువంటి దానికి ఎక్కడా తావివ్వకుండా ఈరోజు పారదర్శకతతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు జరగబోయేటువంటి సిట్ ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలాగే అంతే పారదర్శకతతో చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోపించినటువంటి విధంగా మా పార్టీకి చెందినటువంటి నాయకులు అందులో భాగస్వాములు అయ్యారని చెప్పి గతంలో వారు ఆరోపణ చేశారు. కొన్ని పత్రికల ద్వారా లీకులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేశారు. మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారి తాలూకా పేరుని, ఆ వారి కుమారుడి పేరుని ప్రముఖంగా అనేక సందర్భాల్లో వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్ళలో ప్రొజెక్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేశారు. ఈరోజు మేమందరినీ కూడా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఈ సిట్ నివేదికలో ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వచ్చినా, ఎంత పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినా ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి సమస్య లేదు అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. నిష్పక్షపాతంగా ఎవరైతే ఈ భూములు దోపిడీ, ఎందుకంటే ప్రభుత్వ భూములు కాపాడేటువంటి కార్యక్రమం, విశాఖపట్నం నగరంలో విశాఖపట్నానికి విలువైనటువంటి భూములు ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల్లో అత్యంత ఖరీదైనటువంటి భూములు ఉన్నటువంటి విశాఖపట్నం. ఈరోజు నిన్న మీరు చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో పేదవాడికి సెంటు భూమి ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. విశాఖపట్నం లాంటి పెద్ద కార్పొరేషన్లు లేకపోతే విజయవాడ విశాఖపట్నం లేకపోతే గుంటూరు తిరుపతి ఇటువంటి మేజర్ కార్పొరేషన్స్ తప్పితే ఈరోజు నర్సీపట్నం ఎలమంచిలో ఇటువంటి మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు ఏ ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి సెంటు భూమి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. పేదవాడికి మంచి చేయాలని, పేదవాడికి ఒక గూడు కల్పించాలని, వాడికి అన్ని రకాలుగా తోడుండాలని అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని రకాలుగా విశాఖపట్నంలో దస్పల్లా హిల్స్ ల్యాండ్స్కి సంబంధించినటువంటిది కానీ, ఈరోజు భీమిలి, ఆనందపురం, పెందుర్తి, ఇతరితర ముదపాక లాంటి ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో, ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వచ్చాయో దాని మీద కానీ, మొన్న ఒక జీవో చూసాం, మొన్న జనవరి నెలలో ఇచ్చినటువంటి జీవో దాదాపు 1600 ఎకరాలకు సంబంధించి, 1550 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి ఒక జీవో, మొత్తం దానికి ముందు ఇచ్చినటువంటి ఒక జీవో 2800కి సంబంధించినటువంటి జీవో, 2400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి జీవోల్లో 1600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్, ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ అని చెప్పి రెండు స్లాట్లు, రెండు పాయింట్స్ పెట్టి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ అయితే 250 గజాలు, ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ అయితే 450 గజాలు అని చెప్పి రెండు పాయింట్స్ పెట్టారు. అసలు గవర్నమెంట్ భూమి ఏంటి, గవర్నమెంట్ భూమిలో ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఏంటి, మాకైతే అర్థం కావట్లేదు. సహజంగా ప్రభుత్వ భూమిలో ఎవరన్నా
ఉందని చెప్పి ఎవరైనా వ్యవసాయం చేసుకుంటే అందులో కొబ్బరి చెట్లు లేకపోతే ఆ మామిడి చెట్లు జీడి చెట్లు ఉంటే సహజంగా వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి ఏదైనా నష్టపరిహారం అటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలుసు. కానీ అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసుకున్నారు, ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేసుకున్నారని చెప్పి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ లో తిరిగి 400 గజాలు 200 గజాలు 300 గజాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏంటి మాకు తెలియట్లా. ఈ 1600 ఎకరాలు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు తాలూకా పేర్లు అందులో పొందుపరిచి దాదాపు దాని ద్వారా వచ్చేటువంటి 600,000 గజాలు పైచిలుకు 600,000 గజాలు భూమి మళ్ళీ ఇన్ రిటర్న్ ల్యాండ్ పూలింగ్ లో వస్తే దాన్ని దోచేటువంటి కార్యక్రమం చేశారు. అంటే దాదాపు 600-700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఒక్క ల్యాండ్ పూలింగ్ ద్వారానే ఇచ్చినటువంటి ఆ 2 జీవోల ద్వారా దాదాపు 600-700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఇన్ని రకాలుగా దస్పల్లా హిల్స్ అయితే దాదాపు 1500 కోట్ల రూపాయలు విలువ ఈరోజు ల్యాండ్ పూలింగ్ లో, ఈరోజు ల్యాండ్ ట్యాంపరింగ్ చేసి 1,000,000 ఎకరాలు. ఈరోజు మేము చెప్పినటువంటి మాటలు కాదు, ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో ఇన్ని రకాలుగా ఇందులో ఎవరున్నా సరే, ఈరోజు మా అనకాపల్లికి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన మీద ప్రభుత్వమే కేసు పెట్టింది, 420 కేసు పెట్టింది ఆయన మీద. 420 కేసు పెడితే ఆయన మీద కూడా క్లీన్ షీట్. మళ్ళీ ఆయన గురించి మిగిలినటువంటి వ్యక్తుల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన సమీక్షలో మాట్లాడతారు. మా నాయకుల జోలికి వచ్చినా, మా నాయకుల తాలూకా ఆస్తుల జోలికి వచ్చినా విడిచిపెట్టేట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీ నాయకులు, మీ మాజీ శాసనసభ్యులు, మీ శాసనసభ్యులు అవినీతి అక్రమ కట్టడాలు చేస్తే చూస్తూ ఊరుకోమంటారా? అంటే చట్టానికి వ్యతిరేకంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తూ సహించి మీరు ఏ రకంగా దోపిడీకి మీరు తెరలేపారో, ఏ రకంగా అందరికీ మీరు సహకరించారో ఆ రకంగా సహకరించమంటారా? ఈరోజు అవినీతి చేసి ప్రభుత్వ భూములు దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని ఈరోజు పూర్తిగా మూటకట్టుకుని వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తావిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అన్ని రకాలైనటువంటి దోపిడీ. ఈరోజు మొన్న విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి భరత్ గారు 13 కోట్ల రూపాయలు ఆంధ్ర బ్యాంక్ ఎగ్గొట్టి తిరిగి వారు నోటీసులు ఇచ్చినా 8వ నెలలో నోటీసులు ఇచ్చినా తిరిగి కట్టకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇది సోలార్కి సంబంధించినటువంటి దానిలో బాలకృష్ణ గారి కుమార్తె కూడా ఉంది, అంటే ఇప్పుడు భరత్ గారి భార్య వారు కూడా ఉన్నారు. చాలా మంది మిగిలినటువంటి కొంతమంది సహచరులతో కలిపి ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటీసు ఇది పేపర్ ప్రకటన. అంటే దీనికి కూడా ఏదో రకంగా వచ్చేస్తే మా ప్రభుత్వం ఉంటే ఎగ్గొట్టేసి ఏ రకంగా బ్యాంకుల తాలూకా వారి గతంలో ఉన్నటువంటి వారి నాయకులు బయట దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులను మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొన్ని బ్యాంకుల్ని, ఇండియన్ బ్యాంకు ఇతర బ్యాంకుల్ని వారు డిఫాల్టర్స్గా ఉండిపోయారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారి కొడుకు తోడళ్ళు ఆయన ఈరోజు దాదాపు 14 కోట్లు 15 కోట్లు చెల్లించేస్తున్నటువంటి అవసరం ఉంది. ఇన్ని రకాలుగా దోచి తినేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు నష్టపోయామని చెప్పి భావించేటువంటి ప్రతి ఒక్క బాధితుడు గతంలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో మా భూముల్ని నష్టపోయాం, మా భూముల్ని అక్రమంగా మానించి దూరం చేశారని చెప్పి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బాధితుడిని, పేదవాణ్ణి పారదర్శకంగా కాబోతున్నటువంటి జరగబోతా ఉన్నటువంటి సిట్ నివేదికని, సిట్ విచారణకి వచ్చి సహకరించమని, వారి తాలూకా విన్నపాలు చెప్పుకోమని, వారికి న్యాయం చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారని, దోషులు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా సహించేది లేదని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.